వెల్కమ్ టు ఐకూన్ ఇయో 9 ప్రో రివ్యూ. ఇదైతే రిటైల్ యూనిట్, అమెజాన్లో నా ఓన్ మనీతో నేను పర్చేజ్ చేసింది. దగ్గర దగ్గర 10 డేస్ పైనే అయితే అవుతుంది, నేనైతే దీన్ని టెస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో ఈ ఐకూన్ ఇయో 9 ప్రోని ఆ ప్రైస్ రేంజ్లో మనం ఎంతవరకు కన్సిడర్ చేయొచ్చు, అండ్ వన్ ప్లస్ 12R కంపేర్ చేస్తే సో ఇది బెటర్గా ఉందా లేదా ఇది బెటర్గా ఉందా, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. సో దీని రివ్యూతో పాటు సో డిఫరెంట్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఈ రెండింటిని అయితే కంపేర్ చేద్దాం. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈ మొబైల్లో మంచి విషయాలు ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కాన్స్ తోటే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ది బిల్డ్ క్వాలిటీ. సో మేజర్ ఇష్యూస్ లేకపోయినప్పటికీ బిల్డ్ క్వాలిటీలో సో ఫ్రంట్ వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ అయితే యూజ్ చేశారు, బట్ అట్లీస్ట్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 1 or Victus 2 అయితే యూజ్ చేయాల్సింది. సో మనం చూసాం వన్ ప్లస్ 12R వీళ్ళు ఫ్రంట్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేశారు. సో చాలా మొబైల్స్ 20-25 వేల ప్రైస్ రేంజ్లో కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ తోటే వస్తున్నాయి. అలాంటిది వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ యూజ్ చేశారు, అది గొరిల్లా గ్లాస్ 3 ఆ రేంజ్కి దగ్గరగా అయితే సో డ్యూరబుల్గా ఉంటుంది. సో బెటర్ ప్రొటెక్షన్ని డిస్ప్లేలో యూజ్ చేయాల్సింది. అండ్ ఫ్రేమ్, సో ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూజ్ చేశారు ఈ ప్రైస్ రేంజ్లో. అంటే మనం 256 GB వేరియంట్ వాళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ వితౌట్ బ్యాంక్ ఆఫర్ 38,000. సో ఆ ప్రైస్ రేంజ్లో మెటల్ ఫ్రేమ్ని అయితే ఇవ్వాల్సింది. వన్ ప్లస్ 12R మనకి బిల్డ్ క్వాలిటీ పరంగా మాత్రం కొంచెం బెటర్గా ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ బ్యాక్ సైడ్ వేగన్ లెదర్తో వస్తుంది ఈ కలర్ వేరియంట్, మనకి బ్లాక్ కలర్ ఉంది అది గ్లాస్ బ్యాక్తో వస్తుంది. సో అది ఏ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఈ వేగన్ లెదర్ వేరియంట్ గురించి మాట్లాడుకుంటే సో ఇంకొంచెం బెటర్ క్వాలిటీ వేగన్ లెదర్ని బిల్డ్ యూజ్ చేస్తే బాగుండి అనిపించింది. సో ఒకవేళ మీరు ఈ పర్టికులర్ వేరియంట్ కొంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో కొన్ని రోజుల తర్వాత మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే సో పీల్ ఆఫ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అప్పుడు చూడడానికి అయితే బెట్గా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ది ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు NFC ఇచ్చి ఉండాల్సింది. 20-25 వేల ప్రైస్ రేంజ్లో కూడా మనం NFC అయితే చూస్తున్నాం. సో దీంట్లో అయితే వాళ్ళు దాన్ని రిమూవ్ చేశారు, ఇచ్చి ఉండాల్సింది. అండ్ నెక్స్ట్ మరొక కాన్ గురించి మాట్లాడుకుంటే సో బ్లోట్ వేర్. సో కొంచెం బ్లోట్ వేర్ని అయితే నేను నోటీస్ చేశాను. అన్నెసరీ యాప్స్ అంటే మన ప్లస్ 12R కంపేర్ చేస్తే సో నాకైతే బ్లోట్ వేర్ ఎక్కువ కనిపించింది. సో టైల్ మాస్టర్ 3D అండ్ ఇంకా బ్లాక్ బ్లాస్ క్యాండీ క్రష్ సాగా ఇట్లాంటి అన్నెసెసరీ యాప్స్ని అయితే వీళ్ళు ఇచ్చారు. సో అఫ్కోర్స్ మనం అన్ఇన్స్టాల్ చేయగలిగినప్పటికీ సో వాటిని ఇవ్వకుండా ఉండాల్సింది. అండ్ ఇది కాకుండా సో వివోకి సంబంధించిన బ్రౌజర్ అండ్ వివో స్టోర్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. అఫ్కోర్స్ వాటి నోటిఫికేషన్స్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, బట్ అందరూ నోటిఫికేషన్ ఆఫ్ చేసుకుంటారని అయితే మనం అనుకోలేం. ఎందుకంటే కొంతమందికి తట్టకపోవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. సో దాన్ని అయితే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే బాగుండి అనిపించింది. అదర్వైజ్ సాఫ్ట్వేర్లో వేరే మేజర్ ఇష్యూస్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ కాన్ కెమెరా. సో ఈ ప్రైస్ రేంజ్లో కెమెరాస్ ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్గానే ఉంది. అండ్ మరీ దారుణంగా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే జస్ట్ 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్సే ఇచ్చారు. సో అట్లీస్ట్ 13MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇవ్వాల్సింది. వీళ్ళు ఐకూ 7 అనుకుంటా 13MP ఇచ్చారు, అలాంటిది ఇప్పుడు ఐకూన్ ఇయో 9 ప్రోలో 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్సే ఇచ్చారు. సో దారుణం, కొంచెం హై రెజల్యూషన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ని యూజ్ చేయాల్సింది. అండ్ మరొక విషయం, అండ్ మ్యాక్రో లెన్సే లేదు. సో మ్యాక్రో లెన్స్ అఫ్కోర్స్ 2MP ఇవ్వడకన్నా తీసేయడమే బెటర్. సో మ్యాక్రో లెన్స్ ఇచ్చి ఉంటే బాగుండేది, అట్లీస్ట్ 5MP. సరే మ్యాక్రో లెన్స్ ఇవ్వలేదు, టెలిఫోటో లెన్స్ అయినా ఇవ్వాల్సింది. ఎందుకంటే ఇది ఫ్లాగ్షిప్ కిల్లర్. సో ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ లేకపోయినా అట్లీస్ట్ ఆ ఫీచర్స్ని కొంతవరకు కవర్ చేస్తే బాగుండి అనిపించింది. టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వలేదు వీళ్ళు, ఇస్తే వన్ ప్లస్ 12R కంపేర్ చేస్తే కెమెరా డిపార్ట్మెంట్లో చాలా ముందుకెళ్తుండే. సో ఇవ్వలేదు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఓవరాల్ కెమెరా పర్ఫార్మెన్స్ యావరేజ్గానే ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా పర్ఫార్మెన్స్ డే టైంలో బాగున్నప్పటికీ లో లైట్లో మాత్రం దారుణంగా ఉంది. సో నేనైతే ఈ రెండింటి డీటెయిల్ కెమెరా టెస్ట్ సైడ్ బై సైడ్ అయితే చేశాను, ఒకసారి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు డీటెయిల్ ఐడియా అయితే వస్తుంది. సో ఇవి కాన్స్. వీటిలో కొన్ని మేజర్ కాన్స్ అనిపించవచ్చు కొంతమందికి, కొందరికి మైనర్ కాన్స్ అనిపించవచ్చు, బట్ ఉన్న విషయం అయితే ఇది, నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి అయితే చెప్పాను. అండ్ నెక్స్ట్ ప్రోస్ అండ్ ఎలా ఉండాలో అలా ఉన్న విషయాల గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి బాక్స్ అండ్ బాక్స్ కంటెంట్స్ అయితే చూడండి స్క్రీన్ పైన. సో చార్జర్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు, చార్జర్ ఇచ్చారు. సో ఒక ట్రాన్స్పరెంట్ ప్రొటెక్టర్ ఇచ్చారు, ఇది యావరేజ్ క్వాలిటీ. అండ్ పేపర్ వర్క్, సిమ్ ఇజెక్టర్ టూల్, అంతే, ఇంకా ఏమీ లేవు. అండ్ డెడికేటెడ్గా నేను అన్బాక్సింగ్ చేయలేదు కావాలనే, ఎందుకంటే ఆల్రెడీ చాలా డబ్బా విప్పులు మీరు చూసే ఉంటారు. సో మంచిగా టెస్ట్ చేసి రివ్యూ చేద్దామని అన్బాక్సింగ్ వీడియో సపరేట్ చేయలేదు, అందుకే బాక్స్ కంటెంట్స్ అయితే ఒకసారి అయితే చూడమని అయితే చెప్తున్నాను, ఎవరైనా ఇంతకుముందు చూడని వాళ్ళు ఉంటారేమో అనే ఉద్దేశంతో. నెక్స్ట్ ప్రోస్ లేదా నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ పర్టికులర్ ఫోన్లో సో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ తోటి వస్తుంది వన్ ప్లస్ 12R, అండ్ ఇది రెండిట్లో సేమ్ ప్రాసెసర్ని యూజ్ చేసినప్పటికీ సో పర్ఫార్మెన్స్లో మాత్రం నేను చాలా డీప్గా అయితే టెస్ట్ చేశాను. డెఫినెట్గా ఐకూన్ ఇయో 9 ప్రో వన్ ప్లస్ 12R కంటే కొంచెం బెటర్గానే పర్ఫామ్ చేసింది. వీళ్ళు స్నాప్డ్రాగన్ 8 Gen 2 కాకుండా డెడికేటెడ్ Q1 చిప్ని కూడా ఈ మొబైల్లో అయితే యూజ్ చేశారు. సో గేమింగ్ చేసేటప్పుడు మీకైతే ఆ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది. రెండు మొబైల్స్ రెండు సేమ్ 8 Gen 2 అయినప్పటికీ సో గేమింగ్ చేసేటప్పుడు మీరైతే సో బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇందులో ఫీల్ అవుతారు. అండ్ 4D వైబ్రేషన్స్ ఇంతకుముందు కాల్ ఆఫ్ డ్యూటీలో వర్క్ చేసేవి ఇప్పుడు BGMIలో కూడా వర్క్ అవుతున్నాయి. గేమింగ్ విషయంలో పర్ఫార్మెన్స్
పర్ఫార్మెన్స్ విషయంలో మీకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు, చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. అండ్ ఈ రెండు మొబైల్స్ మధ్య నేను థ్రోట్లింగ్ టెస్ట్ చేశాను, సో 84% స్టేబుల్గా అయితే ఉంది నియో 9 ప్రో, అండ్ వన్ ప్లస్ 12R మనకి 81% స్టేబుల్గా అయితే ఉంది. సో మళ్ళీ రిపీటెడ్గా చేసినప్పుడు కొంచెం డిఫరెన్స్గా ఉన్నప్పటికీ ఐకో నియో 9 ప్రో కొంచెం బెటర్ స్టేబుల్గా ఉంది. అండ్ స్కోర్ కూడా బెటర్ జిప్స్ని స్కోర్ చేసింది, మ్యాక్సిమం 3,68,000 ఇది స్కోర్ చేస్తే వన్ ప్లస్ 12R 3,05,000 స్కోర్ చేసింది. యావరేజ్ 3,28,000 ఐకో నియో 9 ప్రో స్కోర్ చేస్తే వన్ ప్లస్ 12R 2,64,000 స్కోర్ చేసింది. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలిసిపోతుంది పర్ఫార్మెన్స్. అండ్ వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్ కూడా చేశాను ఈ రెండింటి మధ్య, సో వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్లో ఐకో నియో 9 ప్రో 74% స్టేబుల్గా ఉంటే వన్ ప్లస్ 12R 67% మాత్రమే స్టేబుల్గా ఉంది. సో బెటర్ స్టెబిలిటీ ఐకో నియో 9 ప్రోలో అయితే వచ్చింది, బట్ స్కోర్స్ మాత్రం సో హైయెస్ట్ లూప్ స్కోర్ ఎక్సెట్రా మనకి బెటర్ స్కోర్స్ వన్ ప్లస్ 12R అయితే స్కోర్ చేసింది. అండ్ బ్యాటరీ డ్రాప్ గురించి మాట్లాడుకుంటే ఈ వైల్డ్ లైఫ్ టెస్ట్ చేసినప్పుడు సో మనకి ఐకో నియో 9 ప్రో 7% డ్రాప్ అయింది, వన్ ప్లస్ 12R లో ఎక్కువ బ్యాటరీ పర్సెంట్ డ్రాప్ అయింది, 9% డ్రాప్ అయింది. సో ఇక్కడ కూడా వైల్డ్ లైఫ్ స్ట్రెస్ టెస్ట్లో ఐకో నియో 9 ప్రోనే ఓవరాల్గా స్టెబిలిటీ అండ్ బ్యాటరీ డ్రాప్ పరంగా బెటర్గా ఉంది, బట్ స్కోర్ మాత్రం ఇక్కడ ఎందుకో మరి వన్ ప్లస్ 12R అయితే బెటర్గా పర్ఫామ్ చేసింది. అండ్ ఈ ఫోన్లో నాకు నచ్చిన మరొక విషయం, వీళ్ళు UFS 4.0 స్టోరేజ్ని అయితే యూజ్ చేశారు సార్, అంతా T8000లో అయితే లాంచ్ చేశారు, 128GB వేరియంట్లో UFS 3.1, బట్ దాన్ని నెక్స్ట్ మంత్ సేల్కి తీసుకొస్తున్నారు సార్, అరౌండ్ 35000లో అయితే అది సేల్కి వస్తుంది. సో 38000లో 256GB వేరియంట్ UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది, LPDDR5X ర్యామ్తో వస్తుంది. సో 40000లో సో వన్ ప్లస్ 12R లో UFS 3.1 స్టోరేజ్ వస్తుంది, 128GB. సో ఇక్కడ మనకి బెటర్గా ఉంది ఐకో నియో 9 ప్రో. సో బెటర్ రీడ్ అండ్ రైటింగ్ స్పీడ్స్ అయితే ఉన్నాయి, అండ్ యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు మీకు యూజ్ చేసేటప్పుడు సో ఆ డిఫరెన్స్ అయితే మీరు ఫీల్ అవుతారు 3.1కి అండ్ 4.0 UFS స్టోరేజ్ టైప్స్కి మధ్య. అండ్ ఉండాల్సినట్టుగా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది, 6.78 ఇంచ్ LTPO ప్యానల్, 144Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో 1.5K రెజల్యూషన్తో వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, సో కలర్స్ బాగున్నాయి, ఎలాంటి ఆర్టిఫిషియల్ షార్ప్నింగ్ ఓవర్ షార్ప్నింగ్ చూడలేదు. డిస్ప్లే అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఈవెన్ ఫ్లాట్ డిస్ప్లే అయినా. సో గేమర్స్కి అయితే ఫ్లాట్ డిస్ప్లే కర్వ్ డిస్ప్లేతో కంపేర్ చేస్తే సో కొంచెం బెటర్గా అయితే హెల్ప్ అవుతుంది, సో యాక్సిడెంటల్ టచెస్ ఇలాంటివి అయితే అసలే జరగవు. డిస్ప్లే అయితే చాలా బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ లేవు, కాకపోతే ఇందులో డాల్బీ విజన్ సపోర్ట్ లేదు, HDR సపోర్ట్ మాత్రమే ఉంది. వన్ ప్లస్ 12R లో మాత్రం డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, కొంతమందికి ఇది మ్యాటర్ కావచ్చు. అండ్ స్పీకర్స్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ చాలా లౌడ్గా ఉన్నాయి, సో క్రిస్ప్గా ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ లేవు. సో రెండింటి యొక్క స్పీకర్ టెస్ట్ చేశాను, రెండిట్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, కొంచెం ఒక 5% 12R లో బెటర్గా అనిపించాయి స్పీకర్స్ అయితే. అండ్ కాల్ క్వాలిటీ విషయంలో ఎలాంటి ఇష్యూస్ లేవు, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. అండ్ IR బ్లాస్టర్ ఈవెన్ వన్ ప్లస్ 12R లో కూడా ఉంది, సో మీరు ఇంట్లో ఏమైనా అప్లయన్సెస్ ఉంటే డైరెక్ట్గా మొబైల్తో అయితే ఆపరేట్ చేయొచ్చు. అండ్ వన్ ప్లస్ 12R లో ఆక్వాటచ్ ఎలా పనిచేస్తుందో, అంటే తడి చేతులతో కూడా పనిచేస్తుంది కదా, అలా ఇందులో కూడా మనం కావాలంటే వెట్ టచ్ ఆప్షన్ అయితే ఉంది, సో తడి చేతులతో అయితే యూజ్ చేయొచ్చు. అండ్ ఉండాల్సినట్టుగా ఉన్న మరిన్ని విషయాల గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ లైఫ్ రెండింటిలో చాలా బాగున్నప్పటికీ నాకు ఐకో నియో 9 ప్రోలో కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది, సో జస్ట్ 30-35 మినిట్స్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అఫ్కోర్స్ ఇది కూడా ఆల్మోస్ట్ అదే టైంలో. సో బ్యాటరీ లైఫ్ విషయంలో ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు. సో ఈవెన్ దో ఇది కొంచెం ఎక్కువ బ్యాటరీ కెపాసిటీతో వచ్చిన, సో నాకు ఇదే కొంచెం బెటర్ బ్యాటరీ లైఫ్ని ఇచ్చినట్టయితే అనిపించింది, సో అది కూడా మార్జినే మినిమలే, పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే కాదు, బట్ కొంచెం బెటర్గా ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్ అని అయితే చెప్పుకోవాలి. అండ్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రెండింటి డీటెయిల్ కెమెరా స్పెక్స్ని అయితే మీరు స్క్రీన్పై చూడొచ్చు, అండ్ ఆల్రెడీ కంపారిజన్ వీడియో చేశాను, అదైతే ఒకసారి రిఫర్ చేయండి. సో నేను కాన్స్లో చెప్పింది కాకుండా సో ఉండాల్సినట్టుగా ఉందంటే మెయిన్ సెన్సార్, నిజానికి రెండు కూడా వర్స్ట్ కెమెరా ఫోన్సే ఈ ప్రైస్ రేంజ్లో, ఎందుకంటే రెండు పర్ఫార్మెన్స్ సెంట్రిక్, మీకు కెమెరానే ప్రయారిటీ అయితే సో S21 FE, Realme 12 Pro ప్లస్, ఇంకా Pixel 6A ఇలాంటి ఫోన్స్ ఉన్నాయి, బట్ వాటిలో ఉండే బొక్కలు వాటిలో కూడా ఉన్నాయనుకోండి, బట్ పర్ఫార్మెన్స్తో పాటు కెమెరాస్ కూడా మాదిరిగా ఉండాలనుకుంటేనే ఈ రెండిట్లో ఏదో ఒకటి కన్సిడర్ చేయండి. సో రెండు కూడా నిజానికి యావరేజ్ కెమెరాసే, మన కెమెరా టెస్ట్ని అయితే చూడండి. అండ్ మంచి విషయం ఏంటంటే నాకు నచ్చింది, సో 2x పోర్ట్రేట్ ఆప్షన్ వన్ ప్లస్ 12R లో లేదు, అంటే మనకి DSLR లాంటి 50mm రేంజ్ ఫోకల్ లెంత్ పోర్ట్రేట్స్ అయితే ఈ ఐకో నియో 9 ప్రోలో తీసుకోవచ్చు. సో ఇవి ఫుల్ లెంత్ పోర్ట్రేట్స్తో కంపేర్ చేస్తే కొంచెం అపీలింగ్గా ఉంటాయి, DSLR కి దగ్గరగా ఉంటాయి, సో అదైతే నాకు నచ్చింది. బట్ ఇందులో కొంచెం స్కిన్ టోన్స్ కొంచెం రెడీష్ టోన్ అయితే వస్తుంది ఇమేజెస్లో, ఇమేజెస్ షార్ప్గానే ఉన్నాయి
ఉన్నప్పటికీ. అండ్ కాన్స్లో చెప్పినట్టుగా అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ బెటర్ రెజల్యూషన్ ఉండాల్సింది ఉండే, టెలిఫోటో లెన్స్ ఉండాల్సింది ఉండే, మ్యాక్రో లెన్స్ అసలు మొత్తానికే లేదు. టూ ఎక్స్పోర్టెడ్ కాకుండా ఉండాల్సినట్టుగా ఉన్న విషయం ఏంటంటే వీడియో క్వాలిటీ. సో వీడియో క్వాలిటీ అయితే బాగుంది అండ్ స్టెబిలైజేషన్ బెటర్గా ఉంది. అండ్ 8K 30 FPS సపోర్ట్ అయితే ఉంది. అఫ్కోర్స్ తీస్తారు తీయరు, బట్ వీళ్ళు అయితే ఇచ్చారు, వీళ్ళు ఇవ్వగలిగినా ఇవ్వలేదు. సో అది నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే 114 అవుట్ ఆఫ్ బాక్స్ ఫంట చాయిస్ 14 వస్తుంది. సో నేను కాన్స్లో చెప్పినవి తప్పితే మేజర్ సాఫ్ట్వేర్ గ్లిచెస్ ఇష్యూస్ ఏమీ చూడలేదు. 3+4 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. 114 అంటే 15, 16, 17 అండ్ +4 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్. సో మంచి విషయమే. సో ఇది ఐకోన్ EO9 ప్రోతో నా ఎక్స్పీరియన్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో 38,000లో దీన్ని కన్సిడర్ చేయొచ్చా అంటే ఎస్, రా పర్ఫార్మెన్స్ మీకు మ్యాటర్ అయితే. సో మంచి డిస్ప్లే కావాలనుకుంటే, 2x పోర్ట్రేట్స్, మంచి వీడియో స్టెబిలైజేషన్ కావాలనుకుంటే ఆండ్రాయిడ్లో దీన్ని కన్సిడర్ చేయొచ్చు. బట్ మీరు ఒకవేళ 128 GB అయినా పర్లేదు, బెటర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, సో క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కావాలి, సో ఇన్ హ్యాండ్ ఫీల్ ప్రీమియంగా ఉండాలి అండ్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలి అనుకుంటే, సో 1+12R వెళ్ళండి. మీరు ఇంకొంచెం బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసుకోగలిగితే, అదర్వైజ్ రెండు కూడా మంచి ఫోన్సే. సో మీరు ఏది ప్రిఫర్ చేస్తారు, రా పర్ఫార్మెన్స్ ప్రిఫర్ చేస్తారా, సో వాల్యూ ఫర్ మనీ ఫోన్ ప్రిఫర్ చేస్తారా, లేదా కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు కొంచెం బెటర్ బ్రాండ్ వాల్యూ ఉండాలి, బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఉండాలి, ఇన్ హ్యాండ్ ఫీల్ ప్రీమియంగా ఉండటం ప్రిఫర్ చేస్తారా, కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు యూస్ఫుల్ వీడియోస్ని అయితే తీసుకొస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.